సంక్రాంతి సీజన్ లో ఏ ఏ సినిమాలు వస్తున్నాయన్నది ఎప్పుడు క్యూరియాసిటీ పెంచే విషయమే. ఎంతమంది క్యూలో ఉన్నా సరే ఆ ఇద్దరు పోటీ పడుతున్నారనే మాట ఫ్యాన్స్ లో ఒక రకమైన సందడి తెచ్చిపెడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంత సీనియారిటీ ఉన్నా సినిమాల విషయంలో యంగ్స్టర్స్ తో పోటీ పడి మరీ పనిచేసే ఆ హీరోలు ఇద్దరు ఎవరో ఇప్పటికే మీరు గెస్ చేసేసారా? అవునండి, చిరు అండ్ బాలయ్య గురించే ఇప్పుడు మనం షేర్ చేసుకోబోతోంది. ఈ ఏడాది ప్రథమార్థం పూర్తవనే లేదు, ద్వితీయార్థం మీద బోలెడు హోప్స్ ఉన్నాయి. అయినా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే సినిమాలు మాత్రం అప్పుడే జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి మేం రావడం పక్కా అని ఢంకా బజాయించి చెప్పేసింది విశ్వంభర టీం. లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర గలగలలు బాగానే విన్న చిరు ఈ పొంగల్ని మిస్ చేసుకున్నారు. అందుకే వచ్చే ఏడాది రావడం పక్కా అని చాలా ముందుగానే స్ట్రాంగ్గా చెప్పేశారు. సంక్రాంతికి లాస్ట్ ఇయర్ చిరుతో పాటే వచ్చారు నందమూరి బాలకృష్ణ. ఈ ఏడాది పొంగల్ సీజన్ ని నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆయన కూడా మిస్ చేసుకున్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన భగవంత కేసరి వైబ్ కాస్త ఆ లోటును తీర్చాయనుకోండి, నందమూరి అభిమానులు సంక్రాంతి ఫెస్టివ్ వైబ్ ని మిస్ చేసుకోవడం బాలయ్యకు ఇష్టలేదట. అందుకే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి నేనూ వస్తానంటున్నారు నందమూరి నటసింహం. ఈ అక్టోబర్లో విడుదల కావాల్సిన బాబీ సినిమా పోస్ట్ పోన్ అయి వచ్చేడాది సంక్రాంతికి వస్తున్నదన్నది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది కాబట్టి ఏపీ ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బాలయ్య. బాబీ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఆఫ్టర్ ఎలక్షన్స్ బాలయ్య సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అన్నది బాబీ ప్లాన్. చిరు బాలయ్య మధ్య సంక్రాంతి పోటీ అనగానే ఇది ఎన్నోసారి అంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. సినీ ఇండస్ట్రీకి ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు చిరు. అప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణితో సంక్రాంతి రేసులో ఢీకొట్టారు బాలకృష్ణ. రీఎంట్రీ కన్నా ముందు కూడా వీరిద్దరూ చాలాసార్లు పోటీ పడ్డారు. ఆ సినిమాలు గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.